హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి వర్షాకాలంలో ఎక్కువ దోమలు ఉంటాయి కదండి దీనివల్ల మనకు వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి వ్యాధుల బారి నుండి మనం కాపాడుకోవాలంటే దోమలైతే తప్పకుండా ఇంట్లో నుంచి తరిమి కొట్టాలి కదండి అలాంటప్పుడు దీనికోసం ఎటువంటి కెమికల్ కానీ మందులు కాని అవసరం లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఉండే అన్ని దోమలు కూడా పారిపోతాయి ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అందరి ఇంట్లో ఉంటాయండి ఈ టిప్ ని పాటించేటప్పుడు ఇంకొన్ని వాటిపై కూడా శ్రద్ధ చూపించాలండి అవేంటో మనం వీడియోలో తెలుసుకుందాము కేవలం దోమలు కాదండి మన ఇంట్లో ఉండే చిన్న 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 పురుగులు కూడా పూర్తిగా పోతాయండి అలాగే మన ఇంట్లో ఒక పాజిటివిటీ ఎనర్జీ కూడా వస్తుంది వీడియోని ఎండింగ్ వరకు చూడండి పూర్తిగా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా వస్తుందండి ఇక్కడ నేను కాటన్ అయితే తీసేసుకున్నాను కాటన్ ను కొంచెం విడల్పుగా పల్చగా చేసుకోవాలి మన ఇంట్లో మసాలాలు ఉంటాయి కదండి వీటి స్మెల్ ఘాటుగా ఉంటుంది కదండి ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్కను తీసేసుకోవాలి దాల్చిన చెక్క అందరి ఇంట్లో ఉంటుంది కదండి లేకపోతే ఏం పర్లేదండి అలాగే దాల్చిన చెక్క వేసిన తర్వాత ఒక నాలుగు లవంగాలను వేసుకోవాలి అలాగే మీ దగ్గర దాల్చిన చెక్క లేకుంటే బిర్యానీ ఆకునైనా తీసుకోవచ్చండి ఇలా కొంచెం బిర్యానీ ఆకును చిన్న చిన్న పీసెస్ లో చేసుకొని వేసుకోవాలి ఇక్కడ మనం తక్కువ క్వాంటిటీ నే తీసుకుంటున్నామండి ఎక్కువగా తీసుకున్న అవసరం కూడా ఉండదు తర్వాత ఇందులో మనం వెల్లుల్లి రెబ్బల పొట్టును కొంచెం వేసుకోవాలి మాత్రం గమనించండి మనం వేసుకునే అన్ని ఇంగ్రీడియం కూడా పూర్తిగా డ్రైగా ఉండాలి ఇలా వెల్లుల్లి పొట్టు ఉంచిన తర్వాత ఇందులో మనం ఇంకా రెండు మూడు అయితే వేసుకోవాలండి ఇప్పుడు చూడండి మనం యాలకులను అయితే ఛాయ్ లో వేస్తూ ఉంటాం కదండి మసాలాల్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాము ఏంటంటే పైన పొట్టు అనేది పూర్తిగా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదండి దీన్ని మనం వంటల్లో వేసినా కూడా మనకు టేస్ట్ అనేది రాకుండా ఉంటుంది ఇటువంటి ఆలకు తీసేసుకోవచ్చు లేకపోతే ఫ్రెష్ గా ఉండే యాలకులనైనా మీరు తీసేసుకోవచ్చండి ఆ యాలకుల పొట్టును మాత్రమే తీసుకొని ఇందులో వేసుకోవాలండి చూడండి ఇలా అటు ఇటు యాలకుల పొట్టును ఉంచుకోవాలి అలాగే లాస్ట్ లో మనం ఇంకొక ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తామండి అలా దోమలు పారిపోవడానికి మనకు ఒక పవర్ఫుల్ ప్యాకేజ్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఈ కాటన్ చక్కగా వీడియో లో విధంగా రోల్ చేసేసుకోవాలి ఈ మసాలాలు అన్ని లోపలనే ఉంటాయి కాబట్టి పైన కాటన్ లేయర్ ఉంటుంది కదండి ఇలా పైన మనం కొంచెం ఇలా రోల్ చేస్తే దీంట్లో ఉన్న మసాలాలు కూడా మిక్స్ అవుతాయండి చక్కగా రోల్ చేసుకున్న దాన్ని ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యుస్ చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ ఒక మట్టి అయితే తీసేసుకున్నాను ఇటువంటి మట్టి ప్రమిద లేకుంటే ఏదైనా ఒక స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మట్టి ప్రమిదలో మనం ప్రిపేర్ చేసుకున్న కాటన్ రోల్ ను ఉంచుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వేప నూనెను వేసుకోవాలండి మీ దగ్గర వేప నూనె లేకుంటే వేప నూనె లేకుంటే గనక కోకోనట్ ఆయిల్ నైనా యూస్ చేసుకోవచ్చండి ఎక్కువ ఆయిల్ ను వేసుకోకూడదు అంటే ప్రమిదలో మనం నిండుగా ఆయిల్ వేయకూడదండి నిండుగా ఆయిల్ వేస్తే మనకు ఎక్కువ సేపటి వరకు అయితే ఆ వత్తి అనేది కాలుతూ ఉంటుంది కొంచెం ఆయిల్ ను వేసుకుంటూ కాటన్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకునేలా వేసుకోవాలండి చూడండి వర్షక అలాగే ఇక్కడ ఒక కర్పూరం బిల్లని తీసుకొని కొంచెం పౌడర్ లా చేసుకోవాలి మనం చేత్తో ప్రెస్ చేస్తే మనకు చక్కగా కర్పూరం అనేది పౌడర్ లా అయిపోతుంది ఈ పౌడర్ ను మనం ప్రిపేర్ చేసిన వత్తి ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి కర్పూరం వేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో కూడా పాజిటివిటీ ఎనర్జీ అనేది ఉంటుందండి ఇప్పుడు చక్కగా మనము పత్తిని వెలిగించుకోవాలి ఇందులో మనము కర్పూరం వేసాం కాబట్టి దీని మనకు ఇంట్లో కూడా ఒక మంచి వైబ్రేషన్ అనేది ఉంటుందండి అలాగే చిన్న చిన్న పురుగులు ఊసులు దోమలు పారిపోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలంలో వర్షం నీళ్లు అనేవి ఎక్కువగా ఒక్కటే దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి కదండి అంటే కాలనీల్లో గార్డెన్ ఏరియాల్లో వర్షం పడుతున్నప్పుడు వాటర్ అనేది ఒకే దగ్గర ఉండటం వల్ల మనకు దోమలు అనేవి వస్తూ ఉంటాయి అలాగే కూలర్ యూజ్ చేయడం అయిపోతే అందులో ఉన్న వాటర్ ను కూడా పూర్తిగా పాడేసేయాలి ఎందుకంటే ఆ వాటర్ లో దోమలు ఎక్కువగా గుడ్డు పెడుతూ ఉంటాయి దీని వలన మనకు దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి మనం ఇక్కడ కర్పూరం ను పైనుండి వేసాం కాబట్టి మనకు చక్కగానైతే ఆ వత్త అనేది కాలుతుందండి ఇందులో మనం వేసిన ఇంగ్రీడియం యొక్క మసాలాలు అనేవి ఘాటుగా ఉంటుంది కదండి ఈ వాసన వలన ఇంట్లో ఉండే అన్ని దోమలు అయితే పారిపోతాయి ఇది పూర్తిగా కాల్చిన తర్వాత కూడా నేనైతే మీకు చూపిస్తానండి దీన్ని మనం సాయంత్రం వేళ అలాగే పడుకోడానికి ఒక గంట ముందు ఇలా ఇలా చేయాలి చేయడం చూడండి మనకు రిజల్ట్ వస్తుంది మన ఇంట్లో దోమలు అనేవి పూర్తిగా పారిపోతాయండి మనకు ఐదు నిమిషాల్లోనే ఈ వత్తి అనేది పూర్తిగా కాలిపోతుందండి పూర్తిగా కాలిపోయిన తర్వాత చూడండి మనకు పొగ అనేది వస్తుంది కదండి ఈ పొగ అనేది ఇంట్లో అన్ని చోట్లకి అయితే వెళ్తుందండి ఈ పొగలో ఘాటైన స్మెల్ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ తోని ఇంట్లో ఉండే దోమలు అయితే పూర్తిగా పారిపోతాయండి ఇంట్లో దోమలు ఎక్కువ ఉంటే ఈ టిప్ ను తప్పకుండా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మీ ముందు కట్ అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్